19 సీట్లు, మండలిల 40 సీట్లు, 17 లోక్సభ సీట్లు. కానీ రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, యాదవ, గౌడ, పద్మశాలి, బ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, మాదిగ, లంబడ, ఇట్లా ఎన్నో కులాలు ఉన్నాయి. గీ ముచ్చట దేనికంటే కులాలను బట్టే టికెట్లు, పదవులు ఇస్తారు. కొన్ని కులాలకు జనాభా ఎక్కువ, కొన్ని కులాలకు తక్కువ. మరి అధికార పార్టీలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నాయో, ఎక్కువ పదవులు ఉన్నాయో కొందరు లీడర్లు చెప్పుకున్నారు. గవర్నీ మనం చూద్దాం చూద్దాం పాండ్రి. మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత, తెలంగాణలో మీరు చూడండి, రెడ్డిలకు ఇచ్చిన సీట్లు, రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో, మీరు చూడండి. అవమల్ల 16 మంది మంత్రులు ఉంటే అందులో 6 రెడ్డిలే. ఇక రెడ్డి ఎమ్మెల్యేలు 30 మంది, రెడ్డి ఎమ్మెల్సీలు 10-12 మంది, 4 MPలు, అసెంబ్లీ స్పీకరు, మండలి చైర్మన్ కూడా రెడ్డి సామాజిక వర్గం లీడర్ రే. జిల్లాలలో చూస్తే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు 30 మంది రెడ్డిలే. టికెట్లు పదవులు ఇచ్చే కాడ కేసీఆర్ సార్ గింత మంచిగా చూసుకుంటున్నాడు కాబట్టి సార్కు రెడ్డిలు అంటే మస్తు పాయిరమని కళ్ళల్లో నీళ్లు తీసుకుంటా మరీ చెప్పిండు మంత్రి మల్లారెడ్డి సారు. ఇక మొన్న కమ్మ సామాజిక వర్గాన్ని కేసీఆర్ సార్ ఇంత మంచిగా అరుచుకునేది మంత్రి పువ్వాడ అజయ్ సార్ వివరంగా చెప్పిండు. 5 MLAలు, 1 MP, 1 MLC, 1 మంత్రి పదవి, లేదా ఒక మరి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక స్టేటస్, 3 పార్టీ అధ్యక్షులు, ఈయనకొక పార్టీ అధ్యక్షుడు, మాగంటి గోపి గారు హైదరాబాద్కి, అట్లనే కోనేరు కోనప్ప గారు సింపుల్ గారు, అట్లనే వెల్వల మీటింగ్ లో మంత్రి ఎర్రబెల్ దయాకరావు సార్ కూడా మనం రాశిల తక్కువ వాసిల గొప్పగున్నామని సాటిపేసిండు. సీఎం పదవి 3 మంత్రులు, 5 ఎమ్మెల్యేలు, 4 MLCలు, 1 MP పదవిలో వెల్మ లీడర్లు ఉన్నారు. ఈ తీరా రెడ్డి, కమ్మ, వెల్మ సామాజిక వర్గం లీడర్లకు మంచి మంచి పదవులు ఇచ్చి ఖుషి చేస్తుండ అన్నట్టు.